सो अंदर की नमस्ते अंडे वेलकम टू अवर चैनल इदेंटे इंपॉर्टेंट इन्फॉर्मेशन एस्पेशली चाला मंदी विद्यार्थुलु ट्रिपल आईटी संबंधी काउंसलिंग डेट्स एप्पुडू अलागे मेरिट लिस्ट एप्पुडू अला इलांटि क्वेश्चन्स अयिते चाला मंदी अयिते अडुगुतुन्नारु सो दीनिकि संबंधी एंटंटे मनमु ओक इंपॉर्टेंट इन्फॉर्मेशन अयिते इप्पुडु इस्तुन्नाम इक्कड सो दीनि मीद अयिते मनकु क्लारिटी अयिते वच्चेसिनट्टुंदि सो इक्कड डीटेल्ड गा मनं चूस्ते इक्कड एंटंटे बेसिक गा मनकु ई ट्रिपल आईटीस कु फस्ट आफ् आल ఆల్రెడీ మనకు రిజల్ట్స్ వచ్చేసాయి మీకు ర్యాంక్స్ అనేవి కూడా ఇచ్చేసారు సో చాలామంది డౌట్ ఏంటంటే సో మెరిట్ లిస్ట్ ఎప్పుడు ఇస్తారు తర్వాత మనకు కౌన్సిలింగ్ అనేది ఎలా ఉంటుంది అనేది సో చాలామంది అయితే అడుగుతున్నటువంటి క్వశ్చన్ అనమాట సో దీని దృష్ట్యా ఏంటంటే మనకి ఏంటంటే యాక్చువల్గా ఇప్పుడు సపరేట్గా మెరిట్ లిస్ట్ అయితే ఏముండదు సో ఇమీడియట్గా మీకు అయితే కౌన్సిలింగ్ అయితే మీకు షెడ్యూల్స్ అయితే వచ్చేస్తాయనేసి మనకు అప్డేట్ అయితే రావడం జరిగింది సో దీనికి సంబంధించి మీకు డీటెయిల్డ్గా అయితే మనం ఇక్కడ సరే డిస్కస్ చేస్తాం సో దీనికంటే ముందు ఏంటంటే చాలామంది ఏంటంటే ఈ కట్ ఆఫ్ గురించి చాలా చాలాసార్లు మళ్ళీ కమెంట్ బాక్స్లో అయితే పెడుతున్నారు కట్ ఆఫ్ మార్క్స్ కానీ లేదా ర్యాంక్స్ కానీ సో మీరు ఆల్రెడీ నేను మనము ఛానల్లో ఆల్రెడీ ప్రీవియస్గా అయితే వీడియోస్ అయితే చేశాము కట్ ఆఫ్ సంబంధించి నేను మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే పెడతాను సో మీరు ఒకసారి వాటిని చూసుకోండి సో తర్వాత ఏంటంటే మళ్ళీ ఏదైనా మీకు డౌట్ ఉంటే మళ్ళీ మనం చూస్తాం సో ఇమీడియట్గా మీరు అయితే దాని అయితే చూసుకోవాలి సో ఇదివరకు మనం చెప్పినట్టు ఈ ఆల్రెడీ చూడండి యాక్చువల్గా స్టూడెంట్స్ ఆల్రెడీ కొంతమంది ఈ మన ఛాన్సలర్ గారికి కూడా మెయిల్ కూడా పంపించారు సో దీని ఫస్ట్ ఏంటంటే సార్ నుంచి కూడా మనకు రిప్లై అయితే రావడం జరిగింది సో ఛాన్సలర్ గారి నుంచి సో సపరేట్ మెరిట్ లిస్ట్ అయితే ఏం లేదు అనేది మెన్షన్ చేశారనమాట అలాగే ర్యాంక్స్ అనేవి కూడా మనకు బేస్డ్ ఆన్ ది అడ్మిషన్స్ సరే మనకు ర్యాంక్ బేసిస్సే మనకు అడ్మిషన్స్ అనేవి ఉంటాయి అలాగే కౌన్సిలింగ్ అనేది మనకు నవంబర్లో ఉంటుంది అనేది కూడా క్లియర్గా చెప్పేశారు బట్ ఈ షెడ్యూల్ ఆఫ్ కౌన్సిలింగ్ అయితే దసరా తర్వాత మనకు అరౌండ్ 22 అక్టోబర్ ఈ డేట్లో అయితే మనకు ఈ కౌన్సిలింగ్ సంబంధించినటువంటి అప్డేట్స్ అన్నీ కూడా వస్తాయి అనేది కూడా మనకు సో క్లియర్గా అయితే ఇక్కడ చెప్పడం జరిగింది సో దీన్ని బట్టి ఏంటంటే మనకు మరొకసారి మనం గుర్తుపెట్టుకోవాల్సింది సో సపరేట్ మెరిట్ లిస్ట్ అనేది మళ్ళీ రిలీజ్ అయితే అవ్వదు డైరెక్ట్గా కౌన్సిలింగ్ అనేది ఉంటుంది ఆ కౌన్సిలింగ్ షెడ్యూల్స్ అన్నీ కూడా 22 అక్టోబర్ తర్వాతనే ఉంటాయి సో కౌన్సిలింగ్ అనేది మాత్రం ఏంటంటే మనకు ఈ నవంబర్లో అయితే ఉంటుంది సో ఎప్పుడు నవంబర్లో ఉంటుంది ఏ డేట్లు అనేది అయితే మెన్షన్ చేయలేదు సో యాక్చువల్గా ఇది చాలామంది మనల్ని అడుగుతున్నారు అనేసి యాక్చువల్గా మనకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం మీ అందరికి కూడా అప్డేట్ అయితే చేశాము సో ఇంకా ఏంటంటే మనకు ట్రిపుల్ ఐటీ సంబంధించి మీరు ఎటువంటి గైడెన్స్ కావాలనుకున్నా మీకు ట్రిపుల్ ఐటీ సంబంధించి సే మనకు డిఫరెంట్ అడ్మిషన్ ప్రాసెస్ కావచ్చు లేదంటే ఎలిజిబిలిటీస్ కావచ్చు లేదా ఇంకా మీకు ఫర్దర్గా ట్రిపుల్ ఐటీస్లో ఎలా చదువుకోవాలి ఇలాంటివి ఏమైనా ఉన్నా కానీ అన్నీ కూడా మన ఛానల్ ఉన్నాయి సో మీరు అన్నింటినీ కూడా వాటిని చూసుకొని తర్వాత ఏంటంటే ఇంకేదైనా డౌట్ ఉంటే మళ్ళీ మన కమెంట్ బాక్స్లో పెట్టండి అలాగే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా చాలా వరకు మీకు వీడియోస్ అన్నీ కూడా ఇస్తాను రైట్ విష్ గుడ్ లక్ థ్యాంక్ యూ ఆల్